అప్పట్లో ఢిల్లీ గవర్నర్ కు ఢిల్లీ సీఎం కు అసలు పడకపోతుండే బెంగాల్ లో కూడా ముఖ్యమంత్రి గవర్నర్ ఐసికి తైస్ అనేటోళ్ళు ఇక పాండిచేరిలోనైతే సీఎం కు గవర్నర్ కు ఎప్పుడో లొల్లి ఉండది మహారాష్ట్రలో కూడా నడిమిట్ల కిరికిర అవుతుంటది అబ్బా ముఖ్యమంత్రి గవర్నర్ అంటే గిట్లు ఉండాలి అని అనుకునేది కేసీఆర్ సార్ను నరసింహం సార్ను చూసి అదంతా అప్పుడు ఇప్పుడు మనోళ్ళ గురించి సుతా దేశంలో గట్లనే మాట్లాడుకుంటుండొచ్చురు 15 ఆగస్టు పండుగ నాడు కూడా అసలు దగ్గలే సీఎం సార్ పొద్ముక రాజ్ భవన్ లో చాయ్ టిఫిన్ దావత్ ఇచ్చుడు ఎనకటికెళ్ళి వస్తున్న పద్ధతి తమిళిసై మేడం కూడా అందరిని పిలిచింది కేసీఆర్ సార్ వస్తుండని ప్రగతి భవన్ కెళ్ళి మతలబ్ పంపితే అర్ధగంట ఈటింగ్ చేసినా రాకుంటే వచ్చిన వాళ్ళకి పొద్దు పోతుందని సురువు చేసిండ్రు ముఖ్యమంత్రి సారే కాదు ఒక్క మంత్రి రాలే ఎమ్మెల్యే రాలే ఎంపీలు రాలే సర్కార్ తరపున పెద్ద ఆఫీసర్ ఒక్కడంటే ఒక్కడే వచ్చిండు గవర్నర్ మేడం పిలిచినప్పుడు పోవాలని బీజేపీ లీడర్లు వచ్చిరు గానీ ఊకుకే సర్కార్ మీద రాజ్భవన్ పోయి కంప్లైంట్ ఇచ్చే కాంగ్రెస్ వాళ్ళు కూడా పోలే కరోనా ఏ వాటిక రెండేళ్ళు లాగి ఈ తాపక విందు చాలు చేస్తే గిది పరిస్థితి ఏడాదిన్నరకెళ్ళి ఇదే కథ గవర్నర్ మేడం పిలిస్తే ఓతలేరు వీళ్ళు మేడాన్ని పిలుస్తలేరు మొన్న బాసరా IIIT పోర్ల తిప్పలు అరుచుకోవడానికి పోతే కలెక్టర్ రాలేదు ఆఫీసర్లు పెద్దగా పట్టించుకోలేదు భద్రాచలం ఆనల కాగమైనలో నోదారస్థానికి పోతే కూడా ఇంతే ఆడోళ్ళ బాధలు అరుచుకోవడానికి రాజ్భవన్ లో మహిళా దర్బారు పెట్టినాక ఇంకింత గుస్సం మీద ఉందట గవర్నమెంట్ ఏడికి పోయినా ప్రోటోకాల్ పాటిస్తలేరు ఇవ్వాల్సిన మర్యాద ఇస్తలేరని సెంటర్ వాళ్ళ కంప్లైంట్ కూడా చేసింది గవర్నర్ మేడం అయినా కూడా ఎనకటికెళ్ళి వస్తున్న పద్ధతులను పక్కకు వాడేసిరు మనోళ్ళు గవర్నర్ ను కలవకుండా కనీసం ప్రోటోకాల్స్ గౌరవం పాటించకుండా గవర్నర్ ను అడుగడుగున అవమానం చేస్తా ఉన్నారు అయితే మన హైకోర్టు పెద్ద జడ్జి ప్రమాణ స్వీకారం కార్యానికి ఒకటే బాగుండదని పోయొచ్చిండు ఈ లెక్కన చూస్తే గవర్నమెంట్ కు గవర్నర్ కు నడుమ ఇంకింత లొల్లి ముద్రైతట్టున్నది గానీ తగ్గే కోపం అయితే కొడతలేదు